హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు నేను రసం పౌడర్ రెడీగా ఉంటే రసం చాలా తొందరగా ఎలా పెట్టేసుకోవచ్చో నేను చూపిస్తాను. కరెక్ట్గా 5 మినిట్స్లో మనం ఈ రసం అనేది రెడీ చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చెప్తాను. నేను చెప్పించిన విధంగానే మీరు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది రసము. 1 కప్పు కందిపప్పుకి మిగతావన్నీ 1/2 కప్పు తీసుకున్నా అండి. 1/2 కప్పు ధనియాలు, 1/4 కప్పు వచ్చి మిరియాలండి, ఎందుకంటే కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినలేరు. 1/2 కప్పు జీలకర్ర, ఇంగువ అండి, అది నేను ఇంగువ పొడి అయినా తీసుకోవచ్చు మీరు. మిరపకాయలు 4 తీసుకున్నాను. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను చూపించిన కప్పుతో 1 కప్పు కందిపప్పుకి కొరవెన్నీ 1/2 కప్పు తీసుకున్నాను. మిరియాలు అయితే 1/4 కప్పే తీసుకున్నాను, కారం కాబట్టి. మీరు చూసి కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. మిరపకాయలు నేనైతే 4 తీసుకున్నాను. మీరైతే చిన్నపిల్లలకైతే ఇంకొంచెం 2 తగ్గించుకొని వేసుకోవచ్చు. ఈ పొడి చేసి పెట్టుకుంటే మనకి 6 నెలల పాటు ఈ పొడి నిల్వ ఉంటుంది. రసం కూడా చాలా తొందరగా పెట్టేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు చేయండి. నేనైతే ఒక పాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఫస్ట్ కందిపప్పు అనేది మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా వేయించుకోవాలి. మిగతావన్నీ ఇప్పుడే వేయకూడదండి. ఫస్ట్ కందిపప్పు అనేది కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. కందిపప్పు కొంచెం వేగిన తర్వాత మనం మిగతావన్నీ వేసుకున్నాం. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని బాగా ఇది ఫ్లేమ్లో మీరు పెట్టేసి పక్కకంతా పోకూడదండి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు అనేది అంటిపోయి మనకి మాడి వాసన అనేది వస్తుంది పౌడరు. కంటిన్యూస్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. అలా అయితేనే మనకి మంచి స్మెల్ వచ్చి పౌడర్ అనేది బాగుంటుంది. నేను ఇంగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మనం కలుపుకోవాలి. ఈ పౌడరు బ్యాచులర్స్కి రూమ్స్లో ఉంటారు కదా, వాళ్ళకి చేసి పంపిస్తే వాళ్ళు ఈజీగా ఇది తయారు చేసేసుకోవచ్చు 5 మినిట్స్లో. ఈ పౌడర్ అనేది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. చూసారా, మనకి బాగా కలర్ వచ్చేసి బాగా వేగిపోయాయి. దీన్ని మనము చల్లార్చుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇది. ఇప్పుడు రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దీనికి నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. 1 చిన్న పీసు చింతపండు అండి. ఎక్కువ చింతపండు తీసుకుంటే రసం అనేది టేస్ట్గా ఉండదు, పుల్లంగా అయిపోతాయి. సో కొంచెము చింతపండు మీకు కావాలనుకుంటే నేను క్వాంటిటీని బట్టి మీరు ఇంకో టమాటా అయినా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని పీసెస్లా కట్ చేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని దాంట్లో కల్లుప్పు అనేది వేసుకొని, కల్లుప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని 5 నిమిషాల పాటు మనము వీటిని ఉడికించుకోవాలి. అలా అయితే మనకి రసం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. చాలామంది మిక్సీకి వేసుకొని చేసుకుంటారు టమాటో, ఆ రసం అనేది ఎక్కువసేపు నిల్వ ఉండదండి. చూసారా, నేను ఉడికించేసుకున్నాను. ఉడికించిన దాంట్లో చూసారా పౌడర్ కూడా నేను చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. మీకు కావాలనుకుంటే టేస్ట్ని బట్టి ఇంకో గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 1-4 దంచి వేసుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ వేసి మనము చేత్తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఆకుల్లో ఉండే ఫ్లేవరు, వెల్లుల్లి ఫ్లేవరు అన్నీ రసంలోకి వచ్చి రసం అనేది టేస్ట్గా వస్తుంది. దాంట్లో మనము చేసి పెట్టుకున్న పౌడరు 1 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు క్వాంటిటీని బట్టి ఇంకో స్పూన్ అయినా పౌడర్ అనేది పడుతుంది. నేనైతే 2 టమాటోస్కి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అలా నేను చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి మనము రసంలో వేసేసుకున్నాము. వేసేసుకొని ఒకసారి మనము పోపు అనేది వేసేసిన తర్వాత మనము ఉప్పు అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసి తక్కువైతే మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఒకసారి మనం పోపు వేసిన తర్వాత మనము కలుపుతూ ఉండకూడదు దీన్ని. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, సైడ్ నుంచి బబుల్స్ వస్తూ మనకి పొంగ అనేది రావడం స్టార్ట్ అవుద్ది. ఎక్కువ అనేది రసం పొంగకూడదండి, టేస్ట్ పోతుంది.
ఒక్కసారి మనకి పొంగొస్తున్నప్పుడే మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అలా ఆఫ్ చేసుకున్నట్టయితేనే మనకి రసం అనేది టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకవేళ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు రింగ్ చేసినట్టయితే దాంట్లో మూడు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.